వెల్కమ్ టు అవర్ ఛానల్. మూడు ప్రధాన పార్టీలు, ముగ్గురు నాయకులు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఏ నాయకుడి సత్తా ఎంత? రాబోయే ఎన్నికలకు నాయకుల బలబలాలేమిటి? ముక్కోనపు పోటీలో నిలిచేదెవరు? రాజకీయ చదరంగంలో గెలుపెవరిది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్. జనసేన పార్టీలో ఉన్న కీలక నేత వల్లే పార్టీ అయోమయంలో ఉందా? అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలైతే చెప్పనక్కర్లేదు, ఆ వ్యక్తి ఒక్కడే పార్టీలో నిర్ణయాలు తీసుకుంటున్నాడని, పార్టీ అధ్యక్షుడు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడని అంటున్నారు. ఆ నేత పార్టీలో ఉండటం వల్ల జనసేన ఎదగలేకపోతుందని అంటున్నారు. నిజంగా ఆ నేత వల్ల పార్టీకి నష్టం కలుగుతుందా? ఇంతకీ ఎవరా నేత? జనసేన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ పై అనేక విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. పార్టీ పెట్టి పేరుకే పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నారు, కానీ నిర్ణయాలు అన్నీ కూడా నాదెండ్ల చేతిలో లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా ఓ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్లు నాదెండ్ల వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నిజంగా నాదెండ్ల జనసేనలో నష్టం కలిగించేలా వ్యవహరించేవారైతే పార్టీ కష్టకాలంలో తోడుండేవారు కాదు. అదే కాకుండా రాజకీయమే లక్ష్యంగా ఉన్న వ్యక్తి అయితే ఓటమిలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎందుకుంటాడు? సరే, అదీ కాకపోతే ఓ పార్టీ పెద్ద ఆయన చెప్పినట్లు నాదెండ్ల వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. పదవులే కావాలని అనుకుంటే అదే పార్టీకి వెళ్ళేవారు కదా. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నేతలు నాదెండ్ల వల్లనే పార్టీ నష్టపోతుందని అంటున్నారు. సరే, నాదెండ్ల వల్లనే పార్టీ నష్టపోతుందని మీరెందుకు అనాలి? అయినా పార్టీ నష్టపోతేనే మీకు మంచిదేమో కదా. పార్టీ నష్టపోవడం కాదు, పార్టీ జనాల్లోకి వెళ్తుంది. మీ వైసీపీ చేస్తున్న అరాచకాలను జనాల్లోకి తీసుకెళ్లి వారికి మంచి చెడులను నాదెండ్ల చెప్తున్నాడు. పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడని మీ భయం. నాదెండ్ల ద్వారానే జనసేన పొత్తులకు వెళ్తుంది అనే విషయాన్ని పదే పదే ప్రస్తావించే మీరు ఒకటి మర్చిపోతున్నారు. జనసేన ఎవరితో పొత్తుల విషయాన్ని అడగదు. ఇతర పార్టీలు మాత్రమే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. మరి మీ పార్టీకి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఉందేమో మరి. అదే కాకుండా పార్టీని మనోహర్ నడుపుతూ ఉంటాడు. తాను సినిమాలు చేసుకోవచ్చు అన్నది పవన్ ప్లాన్ అని, పార్టీని తన చేతుల్లోకి ఇస్తే తన లెఫ్ట్ నెట్గా చక్రం తిప్పొచ్చు అనేది మనోహర్ ఆలోచన అని వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. మీలాగా దొంగ వ్యవహారాలు చేయకుండా పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు నాకు సినిమాలే ఆధారం అని. పార్టీని నడపాలంటే సినిమాలు చేయక తప్పదు అని. వైసీపీ కూడా పూర్తి స్థాయిలో జగన్ చెప్పినట్లుగా నడుస్తుందా? వెనుక నుండి నడిపిస్తుంది సజ్జల, వైఎస్ సుబ్బారెడ్డిలు కాదా? లోపల రాజకీయాలు చేయడమే కాకుండా ప్రభుత్వం శాఖల్లో కూడా వేలు పెట్టడం లేదా? నాదెండ్ల పార్టీ కోసం పనిచేశారు, చేస్తున్నారు కూడా. పదవుల కోసం వచ్చిపోయే వ్యక్తి నాదెండ్ల కాదు. ఆయనకున్న అనుభవం, రాజకీయాల్లో ఆయన పనితనం, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి. అందుకే జనాల కోసం పుట్టిన జనసేన పార్టీ కోసం నాదెండ్ల పనిచేస్తున్నారు. నాదెండ్లతో పార్టీకి నష్టమా లాభమా అని మీరు విమర్శించడం కాదు. మీ ఇల్లు సరిగ్గా సర్దుకొని పక్కోడి మీద పడండి. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.